డాక్టర్ గారు, వీడు ఎలాగైనా స్పృహలోకి రావాలి. ఓ కేసులో వీడు కీలకమైన వ్యక్తి, మెయిన్ విట్నెస్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి, రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం. ఏదో ఒకటి చేయండి త్వరగా. నా ఎక్స్పీరియన్స్ లో దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. కష్టపడి తీసుకొచ్చాను. వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్? లేకే ఉంది, కరెంట్ షాక్ ఇవ్వడమే. కరెంట్ షాక్? వామో, నేను ఎక్కడ ఉన్నాను, నాకేమైంది, ఎవరు మీరంట? ఎవరు మీది? నేను చెప్తానన్న. అన్న గుర్తొచ్చింది, మీరు చేయగదు. గుర్తొచ్చిందా? తిక్క కుదిరింది. ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంటే కరెక్ట్. డామ్ టైర్డ్, నో మోర్ పేషెంట్స్. ఆ డబ్బు ఎక్కడ? ఏ డబ్బు? నాకు అనవసరంగా కోపం తెప్పించకు. గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది. నమస్కారం, వెళ్ళండి. చెప్పరా, చెప్పు. ఏం చేస్తున్నాను? చెప్పరా, రై వదులుతా అనుకున్నావా? రండి మేడం, నేను ఇంటరాగేట్ చేస్తున్నాను మేడం. ఏం జరిగిందో చెప్పండి. చెప్పట్లేదు మేడం, చెప్పరా. ఏంటి సార్? చెప్పమంటా సార్? డబ్బుది మేడం, డబ్బుది. అక్కడే నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ముచ్చటగా మూడు. లే మేడం, 8 కేసులు ఉన్నాయి. అంటే మాడు పగిలింది కదా, మర్చిపోయా. నీ గురించి నీకే తెలవదు. రే, నువ్వు అసలు అవసరమా? నేను చంపేస్తా మేడం. నీ దండం పెడతాను, నన్నేం చేయకండి, నేను నిజంగా మారిపోతాను. నా తల్లి మీద ఒట్టు. నీ అవ్వ తల్లి మీద ఒట్టే నీ సిగ్గులేదురా? నిన్ను చంపేస్తే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే అయిపోతుంది. పోస్ట్ మార్టం వచ్చే గులాబీ మాట్లాడమంటే నీకెంత సాయం చేశానే మేడం. నీ దండం పెడతాను, నన్నేం చేయకండి. కావాలంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను. అంటే పక్కూర్లో మకాం పెడతావే? కాదు మేడం, కష్టపడి పనిచేస్తాను. ఓసే గులాబీ, నన్ను ఇలా ఇరికిచ్చేసావంటే మాట్లాడవేంటే? ఏం మాట్లాడనురా, నన్ను పూర్తిగా నాశనం చేసింది నువ్వే. నన్ను చదివిస్తానన్నావు, నన్ను గొప్పదాన్ని చేస్తానన్నావు. ఇదే నా గొప్పదనం అంటే మేడం, వీడిని చంపేయండి, వీడు బతకూడదు. వామో, ఏదో ఆ టైంలో అలవాటు చెప్పిన అబద్ధాలు ఆడేశాను. ఒకళ్ళని హీరోయిన్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని సింగర్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని ఫారెన్ పంపిస్తానని చెప్పాను. ఫ్లో లో లక్ష అంటావు, నేను చెప్తే అని నమ్మేటవేనా? నువ్వు చెప్తాను కదా అది నమ్మింది. కరెక్టే మేడం, బుద్ధి వచ్చింది మేడం. ఒకవేళ మీరు నన్ను క్షమించి వదిలేసినా ఆ బండారు బాబు గారు గులాబీని నన్ను కలిపి చంపేస్తాడు. బండారు బాబుకు ఫోన్ కలపరా. హలో అన్న, నేను. అన్న ఇంకా నా చేతులు లేవు లేదన్నా. ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతారట, లైన్ లో ఉన్నాడు. హలో, ఏసీపీ దుర్గా హియర్. ఆ దుర్గనే. నమస్తే మేడం. అవును గాని గులాబీ నీకు ఎరికే కదా, ఆ పిల్ల కోసం మేము తిరుగుతున్నామంట. అవును, ఈ రోజు దాన్ని వదిలేదు, ఎప్పటి సొంత దానికోసం ఎదురు చూస్తున్నా. చూడు, ఇవన్నీ వెనకసరికి, ముందు నువ్వు ఆ పిల్లని మర్చిపోవాలి. అదేంది మేడం? నేను చెప్తున్నా కదా, నువ్వు మర్చిపోవాలి. మేడం, నేను దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చినా. ఇవన్నీ నాకు ఎరికేరా బాయ్. అది కాదు మేడం. బండారు, నేను నీకు మర్యాద చెప్తున్నా, నువ్వు వినాలి. నా గనక కిరాక తెప్పించినా అనుకో, మళ్ళీ నీ పాత ఫైల్ అని నా టేబుల్ మీద ఉంటాయి. గండ్లని బ్లూ ఫిలిం కథ కూడా ఉన్నది. మళ్ళీ ఇది వాల్ పోస్టర్లు అంటే గోడ మీద ఎక్కకుండా చూసుకో. గదంతా ఎందుకు మేడం? ఆయమని మర్చిపోరా, అంతే కదా. ఈ మాత్రం దానికి గుర్తు అవుతారు ఎందుకు మేడం? గుడ్, ఇప్పుడు నీకు మంచిగా సమజైంది అనుకుంటా. మళ్ళా ఇవన్నీ నువ్వు మర్చిపోయినావు అని నన్ను అనుకోమంటావా? అది ఎప్పుడో మర్చిపోయినా మేడం. గుడ్, మంచిగుండు. అంటే ఇప్పుడు మన ఖేల్ కథం దుకాన్ బంద్, బంద్ చేయమంటావా? మీ ఇష్టం మేడం. ఓకే, బంద్ చేసిన. చూడు, అందరు మంచుకున్నారా అని అడుగుతున్నా. అన్నని అడిగినా అని చెప్పు. అవును గాని మీ బస్తీలో ఎలక్షన్ లో ఎట్లున్నది, గదర్చుకుందామని అడిగిన. మంచిది, మ్యాటర్ ఓవర్. ఒరే లొల్లి, నువ్వు ఇంకోసారి ఇట్లా లొల్లి చేసినట్టు నాకు ఎరకైంది అనుకో, నేను నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తా. నా సంగతి తెలుసు కదా. అభి, ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ మేడం. ఇక నేను నాడు బతకాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, ఇలాంటి పనులు చేయక్కర్లేదు. ఇంకెప్పుడు గులాబీ జోలికి రాకు.
నేను అడ్డా నుంచి పారిపోయి వచ్చాను. ఏంటి ఒళ్ళు కొవిక్కిందా నీకు? మనగలిచేదండి నువ్వు. బాబాన్న దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకొచ్చా కదే. అవన్నీ నాకు తెలియవు. నేను ఇప్పుడే నిన్ను కలవాలి అంతే. ఇంత ఎక్కడ తెచ్చావు నువ్వు? దూల్పేట్ అక్కడే చావు. నేను వచ్చేస్తాను ఉండు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఫోన్ ఎవరు? అమ్మ బాబాన్న ఇప్పుడు ఏం చెప్పాలి? బాబన్న నేనే గులాబీ నేత్రమి నీ దగ్గరికి వస్తున్నాం. జస్ట్ 10 మినిట్స్ లో వచ్చేస్తాం. ఇవ్వలేం బాబన్న చేతులు అయిపోయానే. ఎలగబెట్టింది చాలు కానీ నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావో చెప్పు. నేను హీరోయిన్ ఇంకొంచెం బలు చేస్తా. సచ్చినోడా అమ్మా ఇది ఇక్కడే తెచ్చింది. ఎలా ఉంటుంది చూడు గడబొంగులాగా. పోతే కొమ్మ ముంచావు కదే ఆ బాబన్ దగ్గర ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఎవరిని అడిగి తీసుకున్నావురా అడ్వాన్స్? నా భాగ్యం మాత్రం తెచ్చావు నువ్వు. అందుకే డెట్ ఇచ్చాను. నువ్వు వెళ్ళపోతే ఆ బాబన్ నన్ను చంపేస్తాడే. చంపని, రోగంతో చచ్చే కన్నా వాడి చేతిలో చచ్చిపోతేనే చాలా మంచిది. నీకేమే నువ్వు చెబుతావు ఆడు చంపేది నన్ను నేను కాదు. అయినా వాడికి రోగం ఉందని ఎవడు చెప్పాడే? అపత్తం. నువ్వేమైనా పడుకున్నావా? నన్ను పడుకో. నన్ను వచ్చాయి నిన్ను వాడి దగ్గర ఎలా పడుకోబెట్టాలో నాకు తెలిసే అవే చెబుతా. ఎవడయ్యాడు కస్టమరా? కుర్రాడు బానే ఉన్నాడు. ఎంత ఇచ్చాడండి? అతను అలాంటి వాడు కాదు. ఓహో లవరా, అయితే ఓ పని చేయి నువ్వు ఇక్కడే ఉండు, ఒక గంటలో వచ్చేస్తాం. అమ్మ కొట్టాడు. ఓ రెస్పెక్టబుల్ బ్రోకర్ని ఇంట్లో కొట్టిస్తావా? లాభి వీడికి ఎంత ఇవ్వాలి నువ్వు? 20,000. జా నువ్వు ఇస్తావా? నేనే ఇస్తాను. నీకెందుకు గురు? నా బాధలేవో నేను చూసుకుంటాను. నువ్వు ఉండు పద. ఆల్రెడీ అడ్వాన్స్ ఒక 20, ఇది ఒక 20. సూపర్ డబుల్ ప్రమోషన్ లాగా రండి. ఈ డబ్బులు డబ్బాల నుంచి డబ్బులు ఎలా తెస్తారు? ఏ పోరి బాస్ మంచి క్యాష్ పార్టీ అనుకుంటా. వదలక్ 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 పట్టుకో, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది. అరే ఈ ఖాళీ పిల్లి అర్ధరాత్రి దాకా నిల్చొని బిజినెస్ చేసాడు ఎందుకు చెప్పు? అని పట్టుకున్నావు అనుకో కస్టమర్లు మొత్తం నీ చేతిలో పెట్టుకొని ఫోన్ల మీదనే దందా చేసుకోవచ్చు. నువ్వు మాట్లాడుకుని ఉండడానికి ఎంత తీసుకుంటావు? 100. అరే మంచి ఉన్నాయిపోయినా, లేకపోతే నేను వదిలేటోనే కాదు. బాతికి 1,000. ఇంకెప్పుడు అమ్మాయి జోలికి వెళ్ళకు. ఏం పెళ్లి చేసుకుంటున్నావా? నాకింకా డబ్బులు కావాలి. నిన్ను కొట్టిన బుద్ధి రాలేదా? అది మనకు అలవాటేలే. అది ఏదో పెట్టావు కదా, నొక్కావు కదా డబ్బుల్ని. ఇది ఏమైనా జిరాక్స్ మిషన్ అనుకుంటున్నావా? దానికి లిమిటేషన్ ఉంటుంది. ఈ లొల్లి దగ్గర కహాని వద్దా మాతి. ఇక్కడ నేను కొడితే కెమెరాలో పడతావు. ఆగు, ఎక్కడ పడతాను? ఎక్కడరా పడేది? ఎంత పని చేశావు గురు? పోయాడా? ఓకే బాయ్. గృహతప్పాడండి, లేచాకు వాడిపోతాడు. అబ్బా అసలు ఈ రోడ్లో పోలీస్ పెట్రోలింగ్ ఎక్కువ వాళ్ళు వస్తే ఇరుక్కుంటాం. సరే నువ్వు ఇక్కడ ఉండు. హలో బోస్, నేను అభిని. అదంతా తర్వాత చెప్తాను రా, నువ్వు నాకు అర్జెంట్ హెల్ప్ చేయాలి. అది ఇది మీ బంధువుల్లో ఎవరు ఏసీపీ గారు ఉన్నారు నాకు కదా. అదేరా, నేను ఇక్కడ ఒకటి కొట్టాను, వాళ్ళు లేకుండా పడిపోయాడు. అవునరా.
అరే నువ్వు ఏసీపీ దుర్గ గారితో మాట్లాడి నన్ను విడిపించమని చెప్పరా. ఏంటి నువ్వు ఇక్కడ? ఏంటి ఎక్కువ వ్యాన్ ఎక్కువ. అరే బోస్, నేను తర్వాత మళ్ళీ స్టేషన్ కెళ్ళిన ఫోన్ చేస్తాను, ఉంటాను. నడవరా, కూర్చోబే కూర్చో. Indecent fellows. You are right. ఏం గురు ఆశ్చర్యంగా ఉందా? నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు. వాట్స్ నేమ్? టేక్ ద సోడా, టేక్ ద వాటర్ బాటిల్, ఓపెన్ బ్లౌజ్, రిమూవ్ దుపట్టా, యూ కిస్. ఏం గురు, పోలీస్ స్టేషన్లో ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడు, మనం తొందరగా బయటకెళ్తాం.